हेलो फ्रेंड्स, वेलकम टू दि सेलिब्रिटीज लाइफ स्टाइल। लेजेंड डायरेक्टर का पेर तेच्चुकोनी आयन तीसिन सिनेमालु चूसिन प्रति ओक्करू एला मेदिगाली एला ब्रतकाली अने उद्देशंतो सिनेमालु तीसी अन्नी सिनेमा इंडस्ट्री मुंदु तेलुगु इंडस्ट्री गौरवंगा तल एत्तुकुनेलागा सिनेमालु तीसारू तने के विश्वनाथ गारू। కానీ నిన్న రాత్రి అంటే ఫిబ్రవరి 2, 2023 లో అయితే అనారోగ్యంతో మరణించారు కె విశ్వనాథ్ గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే విశ్వనాథ్ గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ మూవీ, రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, ఇకపైన మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విశ్వనాథ్ పర్సనల్ డీటెయిల్స్. ఫుల్ నేమ్ కాశీనాథుని విశ్వనాథ్, ఇంకా నిక్ నేమ్గా విశ్వనాథ్ అని పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 19, 1930. ఈ 2022లో విశ్వనాథ్ గారి ఏజ్ చూసుకుంటే గనక 93 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ రేపల్లి, గుంటూరు జిల్లా ఇన్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆపైన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఎస్సీ అయితే కంప్లీట్ చేశారు. విశ్వనాథ్ ఫ్యామిలీ డీటెయిల్స్. తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతి. విశ్వనాథ్ గారు పెద్దల్ని ఒప్పించిన పెళ్లిగా జయలక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు రవీంద్రనాథ్ అండ్ నాగేంద్రనాథ్ ఉన్నారు. ఒక అమ్మాయిగా పద్మావతి ఉన్నారు. విశ్వనాథ్ కెరియర్ డీటెయిల్స్. విశ్వనాథ్ గారు తన చిన్నతనంలో సినిమాలు అంటే అంత ఇష్టం ఉండేదే కాదు. కానీ విశ్వనాథ్ గారు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సినిమాలు ఎక్కువ చూసేవారు. ఇంకా తన ఫ్రెండ్స్తో కలిసి కాలేజీలో నాటకాలు కూడా వేసేవారు. అయితే విశ్వనాథ్ గారు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే బాగా చదువుకున్న వారికి వాహిని స్టూడియోలో ఉద్యోగం అవకాశం ఇచ్చేవారు. ఇక దానితో విశ్వనాథ్ గారికి కూడా వాహిని స్టూడియోలో ఉద్యోగం అవకాశం వచ్చింది. విశ్వనాథ్ గారికి సినిమాలో నటించాలి అని చదువుతున్న రోజుల్లోనే ఇష్టంగా ఉండేది. ఇంకా దానితో వాహిని స్టూడియోలో ఉద్యోగం రావడం వలన వద్దు అని అనలేక ఉద్యోగం చేశారు. అయితే మొదటిగా విశ్వనాథ్ గారు కెమెరాస్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఎవరెవరు కెమెరాస్ని తీసుకుంటున్నారు, ఎందుకు కెమెరాస్ తీసుకుంటున్నారు అని ప్రతి ఒక్కటి తెలుసుకొని బుక్స్లో వాళ్ళ డీటెయిల్స్ రాసుకునేవారు. ఇంకా దాని తర్వాత మెల్లిమెల్లిగా స్టూడియోలోనే సౌండ్ ఇంజనీర్గా పని నేర్చుకొని సౌండ్ ఇంజనీర్గా పనిచేయడం మొదలుపెట్టారు. చాలా సినిమాలకి సౌండ్ ఇంజనీర్గా పనిచేసి మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. అదే సమయంలో విశ్వనాథ్ గారికి సౌండ్ ఇంజనీర్గా అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం వచ్చింది. మొదటి కంటే ఎక్కువగా శాలరీ ఇవ్వడం వలన అన్నపూర్ణ స్టూడియోలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. ఇలా అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తున్న విశ్వనాథ్ గారికి డైరెక్టర్ అయిన ఆదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్ గారికి పరిచయం అయ్యారు. అలా ఆదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్ గారికి కొన్ని సినిమా సీన్స్ ఇచ్చి వీటిని అందరికీ నచ్చేలాగా మార్చి రాసివ్వని చెప్పేవాడు. విశ్వనాథ్ గారు అలాగే మంచి మంచి సీన్స్ రాసి ఆదుర్తి సుబ్బారావు గారికి ఇచ్చేవాడు. ఇలా విశ్వనాథ్ గారి పనిని మెచ్చడంతో ఆదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. అదే సమయంలో తోటి కోడళ్ళు అలాగే బండరాముడు సినిమాలోకి సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తూనే మరోపక్క సినిమాలకి కొన్ని సీన్స్ కూడా రాసేవాడు. ఇలా ఇది చూసిన అక్కినేని నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారితో అంటూ, మీరు చాలా సినిమాలకి సీన్స్ బాగా రాస్తున్నారు, మీరు చేస్తాను అంటే మన ఇద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు. అదే సమయంలో 1965లో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా, కాంచన అండ్ రాజశ్రీ గారు హీరోయిన్గా ఆత్మ గౌరవం సినిమా విశ్వనాథ్ గారు దర్శకత్వంలో 1965లో అయితే తెరకు ఎక్కింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటికి విశ్వనాథ్ గారికి 35 సంవత్సరాలు అయితే ఉంటాయి. ఇంకా అప్పటి నుండి వరుసగా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే తీశారు విశ్వనాథ్ గారు. అవి ఉండమ్మ బొట్టు పెడత, చెల్లెలి కాపురం, సరదా, జీవనజ్యోతి, శుభలేఖ, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయం కృషి, ఇంకా ఇలా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మన ముందుకి రావడం జరిగింది. ఇలా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కొన్ని సినిమాలు తీశారు. అవి జాగ్ ఉత్తా ఇస్తాన్, సూర్ సంగం, ఇలా హిందీలో సినిమాలు కూడా ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే నిలిచాయి. అయితే విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారితో కలిసి తీసిన స్వాతిముత్యం సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ నంది అవార్డు అలాగే ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. ఇంకా అంతేకాకుండా చిరంజీవి గారితో కలిసి తీసిన స్వయం
జయంకృషి సినిమాకి కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుని కూడా అందుకున్నారు. అంతేకాకుండా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమాకి ఎన్నో గొప్ప గొప్ప అవార్డ్స్ ని అందుకున్నారు విశ్వనాథ్ గారు. అయితే విశ్వనాథ్ గారు 2010 లో వచ్చిన శుభప్రదం అనే సినిమాకి డైరెక్షన్ గా చేసిన తర్వాత ఇంకా ఎలాంటి సినిమాలు అయితే తీయలేకపోయారు. ఇలా డైరెక్టర్ గా పక్కకు జరిగి యాక్టర్ గా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే బెస్ట్ క్యారెక్టర్ లో నటించారు. అవి నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహరి లాహరి లాహరిలో, అతడు, అదూర్స్, లక్ష్మీ నరసింహ, మిస్టర్ పర్ఫెక్ట్, సింగం, లింగ, ఇలా తెలుగులో లాస్ట్ గా హైపర్ సినిమాతో అయితే మరలా కెమెరా ముందుకు రాలేకపోయారు విశ్వనాథ్ గారు. ఇంకా విశ్వనాథ్ గారి లాస్ట్ విషయమైన ఒక సినిమాకి డైరెక్టర్ గా అలాగే ఒక సినిమాలో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ గా తీసుకునేవారు అని అంటే, మొదటిలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో నెలకి 800 రూపాయల వరకు శాలరీ తీసుకునేవారు విశ్వనాథ్ గారు. ఇంకా డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తున్న సమయంలో ఒక సినిమాకి రెమ్యునరేషన్ గా 85 లాక్స్ నుండి 1 కోర్ వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకునేవారు. ఇంకా దాని తర్వాత సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ లో నటించడానికి 1 డే రెమ్యునరేషన్ గా 70,000 వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకునేవారు. అంటే సినిమా లాస్ట్ వరకు విశ్వనాథ్ గారు నటిస్తే గనుక 70 to 80 లాక్స్ వరకు అయితే రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. ఇలా మన తెలుగు ఇండస్ట్రీని తమిళ ఇండస్ట్రీతో పొత్తు లేకుండా మన తెలుగు ఇండస్ట్రీని మనకు తీసుకోవచ్చి ఎంతో మంది హీరోస్ కి అలాగే హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరి హృదయంలో చోటును దక్కించుకున్నారు కె విశ్వనాథ్ గారు. కానీ ఈ నెల ఫిబ్రవరి 2, 2023లో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ గారు తొలి శ్వాస విడిచాడు. ఈయని చివరి చూపు చూడడానికి ఎంతో మంది హీరోస్, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ అయితే వచ్చారు. విశ్వనాథ్ గారి ఆత్మకి శాంతి కలగాలి అని మనం కోరుకుందాం. విశ్వనాథ్ కార్స్ డీటెయిల్స్. విశ్వనాథ్ గారి దగ్గర 3 లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1 టయోటా ఫార్చునర్. ఈ కార్ ఖరీదు 42.67 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 2 BMW X3. ఈ కార్ ఖరీదు 86.27 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 3 Volvo XC60. ఈ కార్ ఖరీదు 68.43 లాక్స్ అయితే ఉంటుంది. విశ్వనాథ్ హౌస్ డీటెయిల్స్. విశ్వనాథ్ గారు ఇంకా తన ఫ్యామిలీ అందరితో కలిసి ఫిలిం నగర్ ఇన్ హైదరాబాద్ లో డూప్లెక్స్ హౌస్ లో ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విశ్వనాథ్ గారి హౌస్. ఈ హౌస్ ఖరీదు కనీసం 8 to 9 crores అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ విశ్వనాథ్ గారి లైఫ్ స్టైల్. ఇప్పుడు విశ్వనాథ్ గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ప్రొఫెషనల్ డైరెక్టర్ అండ్ యాక్టర్. రిలీజన్ హిందూహిజం. ఫేవరెట్ హీరో చిరంజీవి అండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఫేవరెట్ హీరోయిన్ జయసుధ అండ్ సావిత్రి. ఫేవరెట్ ఫుడ్ సాంబార్ రైస్ అండ్ ఉల్లిదోశ. ఫేవరెట్ ప్లేస్ చెన్నై. ఫేవరెట్ మూవీ స్వాతిముత్యం అండ్ స్వయంకృషి. ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ అండ్ కేవీ రెడ్డి. ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం అండ్ కోవే సరళ. ఇంకా విశ్వనాథ్ గారి నెట్వర్త్ విషయానికి వస్తే 160 to 170 crores అయితే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్ కె విశ్వనాథ్ గారి లైఫ్ స్టైల్. విశ్వనాథ్ గారి కోసం అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.